ఈ పాయింట్ ఇడుదిన్నా రెడ్ పాయింట్ రౌకితోడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉండే చిన్న వ్యాపార సముదాయాలకు సంబంధించిన రూముల దగ్గర ఉన్నాం. చాలా బిజీ రోడ్డు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతినిత్యము 3-4 నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలు ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వచ్చే పరిస్థితి. రెండవది, ప్రతిరోజు ముఖ భాగానికి ప్రారంభ దశలో ఉంది. అంటే ఎర్రగుంట నుంచి వచ్చే బస్సులు కానీ ఏ వెహికల్ అయినా, మైదుపూర్ వైపు నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా, జమ్మలగూడ నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా గ్రౌండ్ ఇవ్వాలంటే ఇట్లా పోవచ్చు. గ్రౌండ్ ఇవ్వకుండా బయట ఇవ్వాలంటే బైపాస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే ప్రొద్దుటూరు యొక్క ముఖ చిత్రానికి ప్రారంభ దశలో ఉండే రోడ్డు. రెండవది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కావడం చేత 3-4 నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇక్కడికి రాకపోగలరు. ఎందుకు ఈ విషయాన్ని ప్రజలు చెప్తా ఉన్నా అంటే, ఇది చాలా బిజీగా చాలా రద్దీగా ఉండబడినటువంటి రోడ్డు. ఇది ఎన్ని 20-25 సంవత్సరాలుగా చూస్తానమ్మా, ఇంకే ఉంది. ఉచించకపోయిన రోడ్డుతో ట్రాఫిక్ పెరుగుతూ ఉన్నా, వెహికల్స్ పెరుగుతూ ఉన్నా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య దినదినానికి పెరుగుతూ ఉన్నప్పటికీ రోడ్డు మాత్రం దినదినానికి తగ్గిపోయింది తప్ప పెరగలే. ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. వాస్తవానికి రోడ్డు గురించి మేము వాకప్ చేసినప్పుడు సంబంధించిన పురపాలక సంఘ అధికారులతో కానీ, సర్వేతో కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులతో కానీ విచారించే రికార్డ్స్ అన్ని, ఆర్ఎస్ఆర్ అన్ని రికార్డ్స్ పరిశీలిస్తే ఇది దాదాపుగా 70 అడుగులకు సంబంధించినటువంటి రస్తాపురం భోగు. అంటే రస్తాపురం భోగు అనేదానికి మున్సిపాలిటీ స్థలం అనేదానికి వ్యత్యాసం ఏమని ఇప్పుడు అడిగిన అధికారులు. రస్తా సంబంధించిన పురం భోగు అన్నప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలం రస్తాపురం భోగమే ఉంటుందో అక్కడ రస్తాను మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పురపాలక సంఘ ఆధీనంలో ఆ స్థలాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది 70 అడుగుల వెడల్పు కలిగినటువంటి రస్తా పురంపోకు స్థలం ఏదైతే ఉందో, ఈ స్థలంలో ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డు మనం ఉపయోగించుకుంటూ ఉండే రోడ్డు 15 నుంచి 18 అడుగులు. ప్రజలారా, స్పష్టంగా చెప్తా ఉన్నామండి, 15 నుంచి 18 అడుగుల రోడ్డు మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. 70 అడుగులు ఎక్కడ, 15 నుంచి 18 అడుగులు ఎక్కడ? ప్రజలకు ఇబ్బంది అంతరాయం కలగడం అంటే జరుగుతుంది. కానీ ఈ పరిస్థితి మీకు ఉండకూడదు. ప్రొద్దుటూరు పట్టణాన్ని పట్టి పీడిస్తుండే సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏమని మీరు గుర్తించినప్పుడు అధికారంలో లేనప్పుడు మాకు కనిపించలేదు. మొట్టమొదటి నీళ్ళ సమస్య కనిపించింది, కాలువల సమస్య కనిపించింది, రోడ్ల సమస్య కనిపించింది. వైడింగ్ విశాలము లేని రోడ్లు, సంకుచితమైనటువంటి చిన్న చిన్న రోడ్లు ఈ జనాభాకు, ఈ వెహికల్స్కు సరిపడ కావలసిన విశాలం కలిగిన రోడ్లు లేకపోవడం,
ఈ ప్రధానంగా మేము గుర్తించేది అధికారంలో లేనప్పుడు కూడా మేము అధికారం వచ్చిన తర్వాత చేయాలనుకునే పనులు కూడా ప్రధానమైన పనులు ఇవే. అందులో మంచినీళ్ళ సమస్య మరొక 6 నెలల్లో ప్రజలకు అంకితం చేయబోతున్నాం. శ్రీశైలం డ్యాంలో నీళ్లుంటే ప్రదూరులో నీళ్లు ఉండేటట్టు మైలవరం నుంచి పైప్ లైన్ పని పూర్తి కాబోతుంది. రెండవ పని కాలువల పని జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం 150 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణకు మరొక 10 రోజుల్లో టెండర్ కాబోతా ఉంది. ఇంకా మూడవ పని మేము గుర్తించిన పనుల్లో ఈ రోడ్స్. ఈ పురపాలక సంఘం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రదూరులు ఏర్పడిన తర్వాత ఏకపక్షమైన తీర్పు ప్రజలు మాకిచ్చిన తర్వాత అంటే 41 మంది కౌన్సిలర్లు పోటీ చేస్తే 40 మంది కౌన్సిలర్లు మాకు ఇచ్చినారు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు. ఈ ప్రొద్దుటూరు పట్టణం ఏర్పడినప్పటి నుంచి ఇంత ఘనమైన ఇంత ఏకపక్ష విజయాన్ని ఏ పార్టీకి ఏ నాయకుడికి గౌరవాన్ని ఇవ్వలేదు ప్రజలు. మా పార్టీకి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా నాయకత్వం వహించిన నాకు మీరు ఇచ్చిన ఈ గౌరవం అమూరం అమోఘం. నా జన్మ 10 జన్మలెత్తినా నేను మర్చిపోలేను ఈ గౌరవాన్ని. మీరిచ్చిన ఏకపక్ష నిర్ణయంతో మా మీద 2019 కంటే ముందు ఉండే బాధ్యత కంటే 10 రెట్లు బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది, రాజకీయాలు చేయకుండా సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా సామూహికమైన నిర్ణయాలతో ప్రజలు మెచ్చేవి పనులతో ముందుకు పోవాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పి మీరు ఇచ్చిన విజయం మీరు ఇచ్చిన తీర్పు మా గుండెలకు అప్పుడప్పుడు తప్పనే ఉంటుంది. అందులో భాగంగానే రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమంలో కూడా మున్సిపల్ చైర్మన్ గారి నాయకత్వంలో మున్సిపల్ ఇద్దరు వైస్ చైర్మన్ల యొక్క నాయకత్వంలో తక్కిన మిగతా కౌన్సిలర్ల యొక్క కోఆపరేషన్ మెంబర్ల యొక్క సహకారంతో ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో భాగమే ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి సంబంధించి గతంలో రోజు ఏ విధంగా ఉండేది ఇది ఒకసారి వేసి చూడండి. తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించే వాళ్ళు కూడా వేసి చూడాలా. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉండే నాలుగు కూడండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పోయి క్రికెట్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, మైదానాన్ని తలపిస్తుంది. అంతకుముందైతే ఒక ఆటో పోయేది, ఒక ఆటో మాత్రమే పోయేది. గాంధీ రోడ్డును చూడొచ్చు ఈరోజు, మీరు కాలువలను పూర్తిగా శుభ్రం చేసి సర్ది మధ్యలో డివైడర్ తీసుకొచ్చి గ్రీనరీ ఏర్పాటు చేసి ఒక అందమైన రోడ్డుగా తీర్చిదిద్దినారు. అదే రామేశ్వరం నుంచి వసంతపేట రోడ్డు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. రామేశ్వరం వసంతపేట అంటే అదేదో ఏదో పైకి మళ్ళీ పరిస్థితులు ఆలోచన చేసి అది ఒక గ్రామం అన్నట్టు తీసి పారేసుకున్నారు. ఈరోజు పూర్తిగా డివైడర్ చేసి గ్రీనరీని డెవలప్ చేసి రోడ్డును వెడల్పు చేసి మాకు అందంగా తీర్చిదిద్దినారు. మైదుకూరు రోడ్డు పరిస్థితి కూడా కాలువలు సంపూర్ణం చేసి డివైడర్ని మళ్ళీ తీసేసి మధ్యలో కొత్త డివైడర్ను కట్టి గ్రీనరీని డెవలప్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. గురలక్ష్మి హాస్పిటల్ దగ్గరికి పోతే సంతశార్య కళ్యాణ మండపం దగ్గర ట్రాన్స్ఫారం అడ్డం ఉంటే కూడా తీసుకునే పరిస్థితి లేదు గతంలో పారత. అటువంటి ట్రాన్స్ఫారమ్స్ చాలా చోట్ల అంతరాయం కలిగిస్తూ ఉంటే మా నాయకులే విశ్వసిస్తున్నారు, మా చైర్మన్ గారే విశ్వసిస్తున్నారు, మా కౌన్సిలర్లే విశ్వసిస్తున్నారు. ఒక చోట కాదు అటువంటి ట్రాన్స్ఫారమ్స్. వైఎంఆర్ కానీ మెయిన్ రోడ్డు అందరూ తిరుగుతారు, మన తెలుగుదేశం పార్టీ నాయకులంతా అక్కడి నుంచి పోతారు. కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎంఆర్ కాలనీకి సంబంధించిన ముఖద్వారం కనిపించాలి. ఏదైనా ముఖద్వారం దగ్గర ఉంటే గాంధీ షాపులు మేము తీసేపించడం, మహిళలకు ఇబ్బంది ఉండకూడదు అని గాంధీ షాపులు తీసేయడమే కాకుండా ఇటువైపు ఉండే బంగులు అటువైపు ఉండే బంగులు అని తీసేపించినాం, పూర్తి విచారం చేసినాం, అక్కడ ఉండే ఆర్సీడ్ పాత తొలగించినాం. దాదాపుగా 10-15 లక్షల రూపాయలతో పాండ్య వంశీకులతోనే మున్సిపాలిటీకి నష్టం లేకుండా సౌరణ వల ద్వారా కొత్త ఆశ్రయం వల్ల అద్భుతంగా కట్టాము ఆ ముఖద్వారం. సో ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు ఈ రోడ్డుకు వస్తాం. ఈ రోడ్డుకు వస్తే ఈ రోడ్డులో పట్టి పీడిస్తూ ఉండే సమస్య కూడా చిన్న రోడ్డు అయిపోయి ఆ రోడ్డులోనే దాదాపుగా 30 కోళ్ళు ఉన్నాయి, 32 కోళ్ళు ఉన్నాయంట. 5 ట్రాన్స్ఫారమ్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి? రోడ్డుకులు ఉన్నాయి. 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన రోడ్డుకు మధ్యలో ఉంటాయి. ఈ
ఇప్పుడు ఆ 30-32 రోడ్లను తొలగించి వెనక్కి పూర్తిగా సర్ది, 5 ట్రాన్స్ఫార్మర్స్ను పూర్తిగా తొలగించి పూర్తి వెనక్కి సర్ది, ఉండబడిన ఈ 18 అడుగుల రోడ్డును 70 అడుగుల వరకు చేస్తాను. 70 అడుగుల వరకు, 70 అడుగుల పురంలోకి రస్తా ఉంటే ఇక్కడుండే చిన్న చిన్న వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకూడదు. జామియా మసీదుకు సంబంధించిన వారి ఆధ్వర్యంలో ఇరుగు నిర్మాణం జరిగి భారీ తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడుండే చిన్న వ్యాపారస్తుల పట్ల, శాంతుల పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి సౌజన్యకరమైన పరిస్థితి కానీ చట్టం మనకు అనుకూలంగా ఉందని చెప్పి వారిపైన బలవంతపు ప్రయత్నం చేయకుండా జామియా మసీద్ కమిటీ వారితో మా ముస్లిం సోదరులు, ముస్లిం కోచైర్మన్ కౌన్సిలర్లు అందరూ కలిసి మాట్లాడి ఏకపక్షంగా సమస్యను పరిష్కరించి నిర్ణయం తీసుకొని వారిని మెప్పించకుండా ప్రజలను మెప్పించే విధంగా ఎంత దూరం రోడ్డు కావాలో ఆ రోడ్డు తీసుకునే కార్యక్రమానికి విడుదల చేస్తున్నారు. అటు జామియా మసీదు రావాల్సిన రూముల బాడిగల విషయాలలో వారి రూములు ఇబ్బంది కలగకుండా మాకు కావాల్సినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి 60 అడుగుల వరకు రోడ్డును తీసుకొని అందులో ఒక 50 అడుగులు 60 అడుగుల వరకు విస్తీర్ణంతో రోడ్డును అటువైపు ఇటువైపు కాలువలు కట్టి రోడ్డును తెచ్చి ఇందుకు కావాల్సిన 80 లక్షల రూపాయలు పురపాలక సంఘం నుంచి అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇంకా ఇద్దరితో కాకుండా 23 లక్షల రూపాయలు ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఫోన్లు తీసేపించి 80 లక్షలతో ఈ రోడ్డు కాలువలు డెవలప్ చేసి ఈ జామియా మసీద్ ప్రాపర్టీకి నష్టం కలగకుండా చిన్న వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఆ తర్వాత కూడా 1 కోటి 1.5 కోట్ల రూపాయలతో అమ్మవారిశాల దగ్గర నుంచి అక్కడ 4 గంటల వరకు ఎక్కడైతే అమ్మవారిశాల స్తూపం ఎర్రగుట్ట రోడ్డు పోయే రోడ్డు ఉందో అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అంతవరకు ఈ రోడ్డును విశాలం చేసి సెంటర్ లైటింగ్తో డివైడర్ ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన రోడ్డుగా దీన్ని తయారు చేయాలన్న సందర్భంతో ఈ కార్యక్రమానికి ముఖ్యం. ఇంత కూడా మరొక 6 నెలల కాలానికి పూర్తి అవుతుంది. ప్రస్తుతానికి ఈరోజు రేపు ఈ ఎన్క్రోచ్మెంట్ ఎక్కడికైతే ఆక్రమించి ఉండారో ఈ చిన్న వ్యాపారస్తులతో జామియా మసీద్ వారితో ఒప్పుదల చేసుకొని తొలగించే కార్యక్రమం చేస్తాము. అంతకుండా నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ప్రజలకి ఏదో చేయాలనే తపన ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రజల మనస్సును మేము గెలవాలనే తాపత్రయం కృష్ణ మాలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, అటువంటి మ్యూనిసిపల్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు. తెలిసినామా వచ్చినామా 5 ఏళ్ళు పదవి కాలం దర్శిందా కాంట్రాక్ట్ కొన్నట్టు పెట్టిన రోడ్డే పెట్టి కమిషన్లు తీసుకున్నామా? అభివృద్ధికి నోచుకోకుండా ఊరిని మురికికు పనిచేసి కాలంలో ఒక్కరోజు శుద్ధి తీయకుండా ఒక్క రోడ్డును కూడా వెడల్పు చేయకుండా ఈ ఊరిని ఎంత భ్రష్టు పట్టియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత భ్రష్టు పట్టిస్తే 20 సంవత్సరాలుగా మీరు చేసిన పాపం, మీరు పట్టించిన భ్రష్టు ఈ ఊరిని మురికి కుప్పం చేస్తే ఈ మురికి ఆలోచనతో ఆ మురికినంతా శుభ్రం చేసేదానికి, ఆ పాపానంతా కడగడానికి, ఆ చెత్తనంతా తొలగించడానికి ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెడితే మాకు కూడా ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో సమయం పట్టాలి, పట్టకుండా పోరు. కానీ ప్రజలు మాకు ఇచ్చిన గౌరవం, ప్రజలు మాకు ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం ఇచ్చిన తీర్పు ప్రకారం సంక్రమించినటువంటి గౌరవం ఏమైతే ఉందో ఆ గౌరవం నిద్రపోయేటప్పుడు కూడా మా గుండెలను తట్టిదేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు గుణం తీసుకునే దానికోసం, ఇలా హృదయాన్ని గెలిచేదానికోసం చాలా నిజాయితీగా పనిచేయండి, నిష్పక్షపాతంగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒదిగి ఉండండి అని మా అందరికీ ఈ తీర్పు చెప్తా ఉంది. 60 మంది కౌన్సిలర్లు ఇచ్చిన తీర్పు. అందుకే ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలకు నేను ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వను. వారు చేసే విమర్శలకు భయపడను, వారు చేసే విమర్శలకు బాధపడను. కారణం వారు సహేతుకమైనటువంటి విమర్శ చెయ్యరు, సత్ విమర్శ వారు చెయ్యరు. రాజకీయ కోణంలో విషప్రచారాన్ని చిమ్ముతూ ప్రజల హృదయాలలో మా పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించేదని చేసే ప్రచారమే తప్ప సత్యం ఉండదు. ఇది సత్యము కాదు అని సత్యం ప్రజలకు తెలుసు కాబట్టి దాని వల్ల ప్రచారం వల్ల కానీ వారి విమర్శ వల్ల కానీ బాధ భయం లేదు. విమర్శ చేసిన, అభినందన చేసిన మీరే. మీరు చేసే విమర్శను సత్యవిమర్శగా స్వీకరిస్తా, అది నా బాధ్యతగా తలస్తా. మీరు చెప్పిన విమర్శను సహేతుకమైన విమర్శగా తీసుకొని సవరణ చేసుకొని మీకు మంచి కార్యక్రమాన్ని అందిస్తాను. ఏదైనా మంచి మేము చేసినప్పుడు, మేము అందరం మంచి చేసినప్పుడు మీరు ఇచ్చే అభినందనే మాకు
ఏనుగుల బలం. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలకు బాధపడేది లేదు, భయపడేది లేదు. ఈ రోడ్డు కూడా తొందరలోనే, చాలా అతి తొందరలో, నెలల కాలంలోనే చక్కటి రోడ్డుగా, ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మీకు రోడ్డు ఎట్లా ఉందో, రోడ్డు విశాలమై సెంట్రల్ లైటింగ్ వచ్చి, డివైడర్ వచ్చి, గ్రీనరీ వచ్చిందో, అంత అందమైన రోడ్డుగా మరో 600 కాలంలో మీకు చూపించే బాధ్యత మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ల పైన ఉంది. వాళ్ళందరినీ సక్రమంగా నడిపించే బాధ్యత నా పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్కి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉండే చిన్న 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 కొంతమంది సిమెంట్ రంగంలో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, 50% చిన్నవాళ్ళు ఉంటారు. మా ఇబ్రాహ్మణ్ మంగళ షాప్ ఉంది, ఒక ఆయమ్మ చిన్న టీ బంకు పెట్టుకుంది, ఒక ఆయమ్మ దోశలు పెట్టుకుంది, ఒక ఆయమ్మ సిగరెట్లు బీడీలు కుర్కు షాప్ అని పెట్టింది, ఒకతను చిన్న గాలి మిషన్ పెట్టుకున్నాడు. ఇంకా చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయి. అంటే దాని మీదనే జీవనాన్ని, ఇప్పుడు చిన్న బంకు పెట్టుకున్నాడు ఈయన, దాని మీదనే జీవనాన్ని గడుపుతుండేవాడు. వాళ్ళ రూములకేమి ఇబ్బంది జరగదు, కానీ ఆ ప్రాంతంలో అమావాస్యాలకు దగ్గర అయ్యే ప్రాంతంలో కొన్ని రూములకు పూర్తి డిస్టర్బ్, ఎందుకంటే వాళ్ళు పూర్తి రూములు ముందుకు వచ్చినారు కాబట్టి కంపెనీగానే తీసేయాల్సి వస్తుంది. ఒక మంగళ షాపు శ్రీలోని శ్రీనివాస నగర్ ఆయన పూర్తిగా తీసేయాల్సి వస్తుంది, ఒక దోశల బొంకు తీసేయాల్సి వస్తుంది, ఒక టీ బొంకు తీసేయాల్సి వస్తుంది, ఆడ షుగూర్ బిర్యానీ 50% పోతుంది, 50% ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి అందరికీ తిరిగి చూసినా మళ్ళీ కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కలిసి అందరినీ మాట్లాడి, ఎవరైతే నిజమైన నిరుపేదలు పూర్తిగా నిరాశలైపోతున్నారో వాళ్ళ విషయాన్ని పెద్ద హృదయంతో ఆలోచించి, ఆర్థికంగా వారికి నా వ్యక్తిగతంగా నా కుటుంబం నుంచి ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళకి కావాల్సిన డబ్బును అందించి వాళ్ళని నిలబెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అంటే ఎక్కడ చిన్న పని చేసుకొని బతికే శ్రామికుని వదిలే ప్రసక్తే లేదు. నేను ఆనాడు ఈనాడు ఒకటి చెప్తానా, అభివృద్ధి ఎంత ముఖ్యమో అభివృద్ధి కంటే శాంతి ముఖ్యం, శాంతి ఎంత ముఖ్యమో శాంతి కంటే శ్రమ అంత ముఖ్యం. శ్రమించే వారి యొక్క స్వేద బిందువులు చాలా గొప్ప అని చెప్పినాను. ఇక్కడ చిన్న పని చేసుకునేవాడు ఎవడైతే ఇబ్బంది పడతాడో అతను ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఏ ఆర్థిక సహాయం చేయాలో అంతగా ఆర్థిక సహాయాన్ని కూడా వారికి అందిస్తా, భయపడాల్సిన అవసరం లేదు.